హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భారతి మధు వ్లాగ్స్. ఈరోజు నేను కొన్ని ప్లాంటర్స్ చేశానండి. ఓల్డ్ సీడీస్ పెట్టుకునే టిన్స్ లాగా ఉంటాయి ఇవి, ప్లాస్టిక్వి. వాటిని ఇట జూట్ రోప్ తోటి చేశాను. వాటికంతా కొంచెం ఫెవికాల్ అది అప్లై చేసి జూట్ రోప్ తోటి మొత్తం టిన్స్ అన్నీ ఇట్లా ప్రిపేర్ చేశానండి. అంతా 100 రౌండ్గా చేసి రెండు టిన్స్ ఉన్నాయండి నా దగ్గర. ఇట్లా రెండు డబ్బాలు ఉన్నాయి, చిన్నదొకటి పెద్దదొకటి. రెండింటిని ఇలా తయారు చేద్దామని ఆలోచన వచ్చింది. అవి ఎప్పటి నుంచో అలాగే ఉన్నాయి ఖాళీగాను. ఇంతకుముందు ఓల్డ్ సీడీస్ వచ్చేవి కదా, సీడీస్ బాక్సులు వచ్చేవి, దాంట్లో బాక్స్లో అన్ని పాత సీడీలు అవన్నీ తీసేసాము. ప్లాస్టిక్ కంటైనర్స్ బాగున్నాయి కదా అని అటు పెట్టాను. ఇది పెద్దదండి, ఇది దీన్ని ఈ రోప్ తోటి నేను ఇట్లా డెకరేట్ చేద్దామని చెప్పి ఆలోచన వచ్చి స్టార్ట్ చేశాను. ఫస్ట్ అంతా అంటే ఫెవికాల్ అప్లై చేసుకుంటూ రోప్ని స్టిక్ చేశాను. తను ఇవి చాలా లాంగ్ బ్యాక్ బాక్సెస్ అండి. ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి నా దగ్గర, అబౌట్ 15-20 ఇయర్స్ నుంచి అలాగే ఉన్నాయి ఇవి. రెండు టిన్స్ ఇట్లా జూట్ రూప్తో చేయడానికి నాకు నియర్లీ 4 అవర్స్ పట్టిందండి వాటిని డెకరేట్ చేయడానికి. ఇవేమో డైనింగ్ టేబుల్ మీద పెట్టుకునే ప్లాస్టిక్, మనం గిన్నెలు పెట్టుకునే స్టాండ్స్ అండి అవి. అవి డైరెక్ట్గా కింద పెట్టడం ఎందుకులే అని చెప్పి ఆ ప్లాంటర్స్ని నేను కింద అట్లా అవి పెడదామని. అవి కూడా వేస్ట్గా ఉన్నాయి ఇంట్లో, రెండు దొరికినాయి, రెండు అట్లా వాటికి కింద అరేంజ్ చేశాను. ఇది ఈ రెడ్ రోప్ తోటి నాకు ఇంట్లో ఉన్న అవైలబుల్గా ఉన్న మెటీరియల్ తోటి నేను ఇలా డెకరేట్ చేశానండి. ప్లాస్టిక్ ఫ్లవరు రోప్ తోటి పైన ఖాళీ ఒక నాట్ లాగా వేశాను. ఇట్లా రెండింటికి ఇట్లా చేశానండి. అందులో ఇవి నేను హోల్ చేయలేదు కింద, వాటికి డైరెక్ట్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు లేకుంటే ఇట్లా మనం ఖాళీ ఇవి చేంజ్ చేసుకునే పర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా మనీ ప్లాంట్ పెట్టాను. ఇలా పెడితే అన్నీ మనం ఏ ప్లాంట్ కావాలంటే ఆ ప్లాంట్ చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు కదా. ఇట్లా ఈ రెండిట్లోనూ ఇలా పెట్టాను. రెండు ఇట్లా వచ్చినాయండి, బాగున్నాయి కదా. ఇవిలా నేను కార్నర్లో డెకరేట్ చేసుకుని ఎలా ఉన్నాయో చూద్దామని చెప్పి డెకరేట్ చేసుకుని చూసుకున్నాను. చాలా బాగున్నాయి అనిపించింది నాకు. మీకు ఎలా ఉన్నాయో, బాగా డెకరేషన్కి బాగున్నాయో లేదో నాకు కామెంట్గా తెలియజేయండి. ఇది మనం మొక్కలు కొన్నప్పుడు వస్తుంది కదా ప్లాస్టిక్ డబ్బా, మొక్కతో పాటు వచ్చేది. ఇది లైట్ వెయిట్ ఉంటుంది. దీని కూడా ఒకటి ఇంట్లో ఒకటి ఉన్నది. దీనికి కూడా ఇట్లా రోప్ తోటి, జూట్ రోప్ తోటి నేను చేశాను. దీన్ని కూడా మొత్తం అంతా ఫెవికాల్ అప్లై చేసి మొత్తం ఆ పాట అంతా అట్లా జూట్ రోప్ తోటి డెకరేట్ చేశానండి.
ఇలా మొత్తం అంతా లాస్ట్ దాకా కంప్లీట్ అయింది. చివరికి ఇంట్లో ఇట్లా వేస్ట్గా ఉన్న మెటీరియల్ తోటి ఇట్లా ఏదన్నా ఆలోచన వస్తే మంచిగా చేసుకుంటే బాగుంటుందండి. నాకు అంతా కలిపి 100 రూపీస్లో నాకు 3 పార్ట్స్ నాకు వచ్చినాయి. ఇది ఫెవిక్విక్ అండి, చిన్నది 5 రూపీస్ పెడితే వస్తుంది. అది కింద అది దీన్ని కూడా ఈ పార్ట్ని కూడా డైరెక్ట్గా పెట్టడం కింద పెట్టడం ఎందుకు లేని, దానికి 3 కాళ్ళలాగా పెడదామని చెప్పి ఇవి సోడా బాటిల్స్ క్యాప్స్ అండి. అవి ఆ క్యాప్స్ని అట్లా ఫెవిక్విక్ తోటి అంటించాను. దాన్ని కరెక్ట్గా సరిపోయినాయండి. అంతా చేసినాక మొత్తం ఇలా డెకరేట్ చేశానండి దీనికి కూడాను. అట్లా వాటికి మ్యాచింగ్ ఉంటుందని రెడ్ రోప్ తోటి అంతా ఇది కూడా చేశాను. ఇది ఒక ప్లాస్టిక్ విసనకర్ర లాంటిదండి. ఇది మధ్యలో అంతా చినిగిపోయిందని అది ఒక్కటి ఓన్లీ రౌండ్ అది ఒక్కటే మిగిలింది. అది ఎప్పటి నుంచో అలాగే ఉండింది. దాన్ని కూడా నేను ఇలా జూట్ రోప్ తోటి మొత్తం అంతా చుట్టి పెట్టాను. అంతా చుట్టేసాను, అంతాను చుట్టేసి ఇట్లా పాట్లో సాయిల్ అది వేసి ఇలా అరేంజ్ చేశానండి. ఇది ఇలా ఒక వెరైటీగాను. ఈ వీడియో నాకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి ఐటమ్స్ ఎట్లా ఉన్నాయి, జూట్ తోటి చేసిన ఐటమ్స్ నాకైతే బాగా వచ్చినాయండి, అనుకున్న దానికన్నా బాగా అందంగానే వచ్చినాయి. మీకు ఎలా ఉన్నాయో నాకు కామెంట్గా తెలియజేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.